హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వినాయక చవితి నాడు గణపతికి నైవేద్యంగా పెట్టి ఐదు రకాల నైవేద్యాన్ని ఎలా చేయాలో చూద్దాం బెల్లం కుడుపుల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీనికోసం మనం ముందుగా బియ్యం నానబెట్టుకోవాలి ఈ బియ్యంని వన్ అవర్ లేదా టూ అవర్స్ పాటు నానబెట్టుకున్న తర్వాత ఈ నీటిని అంతా ఉంచేసి ఒక కాటన్ క్లాత్ పైన వేసి తడంతా కూడా ఆరబెట్టుకోవాలి ఈ విధంగా క్లాత్ పైన వేసి పైనుంచి మళ్ళీ క్లాత్తో అద్దామంటే తడంతా కూడా ఆరిపోతుంది ఈ బియ్యంని ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకొని బియ్యం పిండిని రెడీ చేసుకోవాలి మిక్సీలో వేసి గ్రైండ్ చేసిన తర్వాత జల్లించుకున్నామంటే మనకి ఉండలు లేకుండా ఉంటుంది బియ్యం పిండిని అంతా కూడా రెడీ చేసి పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు మనం బెల్లంని దంచుకోవాలి మేము ఇక్కడ బియ్యం వచ్చేసి ముప్పావు కేజీ తీసుకున్నాము ఇంకా బెల్లంని హాఫ్ కేజీ తీసుకున్నాము ముప్పావు కేజీ బియ్యంకి హాఫ్ కేజీ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ బెల్లం అంతా కూడా దంచుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసి బాగా కలుపుకోవాలి వెల్లం అంతా కూడా కరిగించుకున్న తర్వాత పక్కన పెట్టుకుని ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న బియ్యం పిండిని ఈ విధంగా ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి పాటు మనం కొబ్బరి తురుమును కూడా వేసుకోవాలి కుడుములకి దీనికోసం ముందుగా మనం కొబ్బరి ముక్కల్ని తీసుకొని గ్రైండ్ చేసుకున్నామంటే మనకి కొబ్బరి తురుము అనేది రెడీ అయిపోతుంది ఈ కొబ్బరి తురుము మనం వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నామంటే మనకి ఈ బియ్యం పిండికి కరెక్ట్గా సరిపోతుంది దీన్ని ముందుగా మనం నెయ్యి వేసి వేయించుకోవాలి ఇక్కడ మేము హండ్రెడ్ ఎంఎల్ నెయ్యి తీసుకున్నాము ఇంకా కొద్దిగా ఇష్టపడే వాళ్ళు కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఈ నెయ్యిలో మనం కొబ్బరి తురుముని ఒక నాలుగైదు నిమిషాల పాటు వేయించుకోవాలి ఈ విధంగా నెయ్యిలో వేయించుకున్న కొబ్బరి తురుముని తీసుకొని ఇందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసి వేయించి పెట్టుకున్న బియ్యం పిండిని కూడా వేసుకోవాలి దీంతో పాటు మనం ఏలకల పొడి కూడా వేసుకున్నామంటే కుడుముల టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఒకసారి బియ్యం పిండిని అంతా కూడా కలుపుకున్న తర్వాత ముందుగా కరిగించి పెట్టుకున్నాం కదా బెల్లం నీటిని ఈ నీటిని కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి ఈ బియ్యం పిండిలో మనం కొద్ది కొద్దిగా పోయకుండా అలాగే పోసేసామంటే మనకి తడి ఎక్కువైపోతుంది కాబట్టి కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండినంత కూడా ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా మనం ముద్దలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకుంటూ మనం కుడుముల్ని ప్రిపేర్ చేసుకోవాలి కుడుముల్ని మనం రౌండ్ షేప్లోకి ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా నాలుగు వేలతో ఒత్తుకున్నామంటే కుడుముల షేప్ అనేది రెడీ అయిపోతుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నామంటే మనకు ఈజీగా కూడా ఉడుకుతుంది అలాగే రౌండ్గా పెట్టేసామంటే లోపల కొంచెం పిండి పచ్చిగానే ఉండిపోతుంది ఈ విధంగా హాఫ్ పిండిని కుడుములు ప్రిపేర్ చేసుకుని హాఫ్ పిండిని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇడ్లీ కుక్కర్లో నీటిని మరిగించుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కుడుములన్నిటిని కూడా పెట్టి ఆవిరి పైన ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే మనకి కుడుములంతా కూడా బాగా ఉడికిపోయి ఉంటాయి ఈ కుడుములు మనం స్టవ్ పై నుంచి దించేసిన తర్వాత ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి సపరేట్గా తీసుకొని మిగిలిన హాఫ్ పిండిని కూడా మనం కుడుముల్ని తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ప్రతి పండగకి కూడా దేవుడికి నైవేద్యంగా పెట్టే పంచామృతంని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా అరటిపళ్ళు యాపిల్ దానిమ్మ పళ్ళు తేనె నెయ్యి పాలు పెరుగు ఇంకా చక్కెర అన్నీ కూడా రెడీ చేసుకోవాలి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక త్రీ టు త్రీ ఫిఫ్టీ ఎంఎల్ పెరుగు వేసుకొని ఇందులో కొద్దిగా పాలు ఇంకా చక్కెర ఒక ఐదు లేదా ఆరు టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి వీటితో పాటు కొద్దిగా తేనె ఒక టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొద్దిగా ఎక్కువ వేసుకున్నామంటే మనకు పంచామృతం అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఇందులో వేసిన ఈ ఐదు రకాల పదార్థాలు అంటే పాలు పెరుగు తేనె నెయ్యి ఇంకా పంచదార ఈ ఐదు రకాలు కూడా మనం పంచామృతంలో ముఖ్యంగా వేయవలసిన వస్తువులు ఇంకా వీటితో పాటు మనం ఫ్రూట్స్ని ఏవైనా కూడా వేసుకోవచ్చు ముందుగా నేను ఇక్కడ అరటి పండుని కట్ చేసి వేస్తున్నాను ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసామంటే మనకు పంచామృతం అనేది చాలా బాగా వస్తుంది నేను ఇక్కడ ఫోర్ పీసెస్గా కట్ చేసి వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను నేను ఇందులో మీడియం సైజులో ఉండే మూడు అరటి పండ్లు వేశాను అరటి పండుతో పాటు మనం యాపిల్ పండును కూడా పంచామృతంలో కలుపుకోవచ్చు దీనికోసం యాపిల్ని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నామంటే కలర్ చేంజ్ అయిపోతుంది కాబట్టి అప్పటికప్పుడే మనం సన్నగా తరిగి ఈ విధంగా వేసుకోవాలి యాపిల్ అరటి పండుతో పాటు ఇందులో మనం ఒక పావు కప్పు దానిమ్మ గింజలను కూడా వేసుకోవచ్చు ఇవే కాకుండా వీటితో పాటు ఇందులో ద్రాక్ష కూడా వేసుకోవచ్చు ఫ్రూట్స్ అన్ని వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకున్నామంటే మనకు పంచామృతం రెడీ అయిపోతుంది రవ్వ కేసరిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రవ్వ రవ్వ నేను ఇక్కడ ముప్పావు కప్ కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాను చక్కెర ఫుల్గా తీసుకున్నాను ఇంకా నెయ్యి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఎండు ద్రాక్ష జీడిపప్పులు ఇంకా బాదం పప్పులు కూడా వేసుకోవచ్చు ఏలకులు ఒక మూడు పాటు ఫుడ్ కలర్ మనకి ఇష్టం వచ్చిన కలర్ తీసుకోవచ్చు ముందుగా ఒక బౌల్ వేడి చేసుకొని మనం రవ్వ ఎంతైతే తీసుకున్నామో అదే కప్పుతో ఫోర్ టైమ్స్ వాటర్ పోసి మరిగించుకోవాలి ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పులు నీళ్లు మరిగించుకోవాలి తర్వాత ఒక పెనుమ్ను వేడి చేసుకొని ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులో జీడిపప్పులు వేసి వేయించుకోవాలి ఇవి ఒక ఇరవై సెకండ్ల పాటు వేయించుకున్న తర్వాత ఇందులోనే ఎండు ద్రాక్షలు కూడా వేసి వేయించుకోవాలి ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత సపరేట్గా ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ నెయ్యిలోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రవ్వను వేసి వేయించుకోవాలి ఈ రవ్వను మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పది లేదా పన్నెండు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి ఈ విధంగా కలుపుతూ వేయించడం వల్ల మనకు మాడిపోకుండా ఈవెన్గా ఫ్రై అవుతుంది ఇప్పుడు మనం మరిగించుకున్న నీటిలోనే ఫుడ్ కలర్ కూడా కొంచెం వేసుకొని ఈ మరుగుతున్న నీటిని బాగా వేయించుకున్న రవ్వలో పోసి కలుపుకోవాలి ఇప్పుడు ఈ రవ్వని బాగా కలుపుతూ ఉడికించుకోవాలి ఎందుకంటే మనం కలుపుకున్న ఉన్నట్లయితే ఈ రవ్వ కూడా ఉండలు కట్టేస్తుంది కాబట్టి ఈ విధంగా కలుపుతో ఉడికించుకున్నామంటే మనకి ఉండలు రవ్వ అంతా కూడా ఫైన్గా ఉడుకుతుంది ఒక పది పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నామంటే మనకి రవ్వ అంతా కూడా బాగా గట్టిపడుతుంది ఈ విధంగా రవ్వ అంతా కూడా బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం చక్కెర వేసుకోవాలి చక్కెర వేసిన తర్వాత రవ్వ ఎక్కువగా ఉడకదు కాబట్టి బాగా ఉడికిన తర్వాత మాత్రమే మనం చక్కెర అనేది వేసుకోవాలి ఈ చక్కెరని నేను ఒకటి పావు కప్పు లెక్కన వేస్తున్నాను ఒక కప్పు రావకి ఒకటి పావు కప్పు చక్కెర వేసుకున్నామంటే మనకి టేస్ట్ కరెక్ట్గా సరిపోతుంది చక్కెర వేసిన తర్వాత మనం ఈ విధంగా కంటిన్యూగా కలుపుతూ ఉండాలి కలుపునట్లయితే మనకు మళ్ళీ ఉండలు కట్టేస్తుంది ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే మనకి కేసరి బాత్ అనేది గట్టిపడి ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం ఏలకల పొడి ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు ఎండు ద్రాక్షలు వీటితో పాటు మళ్ళీ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసి ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనకు కొంచెం లిక్విడ్గా ఉంది కదా ఈ కేసరి అనేది చల్లారేసరికి మనకు కొంచెం గట్టిపడిపోతుంది చల్లారిన తర్వాత ఈ విధంగా గట్టిపడి ఉంటుంది మనం ఇప్పుడు ఈ కేసరి బాత్ని దేవుడికి నైవేద్యంగా సమర్పించవచ్చు అన్ని పండగలకి కూడా నైవేద్యంగా చేసే సేమియా పాయసంని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా మనం ఒక బౌల్ని హీట్ చేసుకుని ఇందులో ఒక మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులోనే జీడిపప్పులు బాదం పప్పులు ఇంకా ఎండు ద్రాక్ష కూడా వేసి వేయించుకోవాలి ఇవన్నీ కూడా ఒక ముప్పై నలభై సెకండ్ల పాటు వేయించుకున్న తర్వాత వీటిని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ నెయ్యిలోనే ఒక కప్పు సేమియా కూడా వేసి ఇందులో ఒక ఐదారు నిమిషాల పాటు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే తొందరగా మాడిపోతుంది ఈ విధంగా ఒక ఐదారు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి ఈ వర్మసిల్లి అంతా కూడా లైట్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత దీన్నంతా కూడా తీసి ఒక ప్లేట్లో సపరేట్గా పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే పాత్రలో నీరు మరియు పాలును పోసి మరిగించుకోవాలి నేను ఇక్కడ సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ వాటరు ఇంకా హాఫ్ లీటర్ పాలును పోసి మరిగిస్తున్నాను ఈ పాలుని పొంగొచ్చిన తర్వాత మళ్ళీ ఒక ఐదు ఆరు నిమిషాల పాటు బాగా కాగనివ్వాలి పాలంతా కూడా బాగా కాగిన తర్వాత ఇందులో మనం పంచదార కూడా వేసుకోవాలి ఈ షుగర్ని మనం ముప్పావు కప్పు కంటే కొంచెం తక్కువగా వేసుకోవచ్చు ఒకవేళ స్వీట్ బాగా తినేవాళ్ళు అయితే ముప్పావు కప్పు వేసుకోవచ్చు ఈ చక్కెరంతా కూడా బాగా కరిగేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న సేమియాను కూడా వేసి కలుపుకోవాలి ఈ సేమియాన్ వేసిన తర్వాత ఎక్కువ సమయం ఉడికించాల్సిన అవసరం లేదు ఇందులో ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్నాం కదా నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పులు బాదం పప్పులు ఇంకా ఎండు ద్రాక్ష ఇవన్నీ కూడా వేసి కలుపుకోవాలి ఇప్పుడు చివరిగా ఇందులో మనం ఏలకల పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి ఒక ముప్పై సెకండ్ల పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక పావు టీ స్పూన్ ఏలకల పొడి వేస్తున్నాను ఇప్పుడు మనకి ఎంతో టేస్టీగా ఉండే ఇంకా దేవుడికి నైవేద్యంగా పెట్టే సేమియా పాయసం రెడీ అయిపోయింది ఈ పాయసంని ఒక ఐదారు నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఎందుకంటే ఈ సేమియా అంతా కూడా బాగా ఉడికిపోయి బాగా గట్టిగా అయిపోయి ఉంటుంది ఈ సేమియా పాయసంని మనం స్టవ్ పై నుంచి దించిన తర్వాత ఒక పది నిమిషాల తర్వాత గమనించినట్లయితే ఈ పాయసం అంతా కూడా బాగా గట్టిపడి ఉంటుంది ఈ పాయసం మనం వినాయక చవితికే కాదు అన్ని రకాల పండగలకు కూడా నైవేద్యంగా చేసి పెట్టచ్చు నైవేద్యంగా ఇంకా అప్పుడప్పుడు మనం స్నాక్స్ లాగా ప్రిపేర్ చేసుకుని రవ్వ లడ్డుని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం నేను ఇక్కడ రవ్వని వన్ కేజీ కంటే ఎక్కువగా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకొని మరిగిస్తున్నాను ఇంకొక స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని ఈ జీడిపప్పులు ద్రాక్ష అన్ని కూడా నెయ్యిలో వేయించుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పులు వేసి ఒక ఇరవై సెకండ్ల పాటు వేయించుకున్న తర్వాత ఇందులోనే ఎండు ద్రాక్షలు కూడా వేసి వేయించుకున్నామంటే రెండు బాగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు ఇదే పెనంలో మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుని వేడెక్కనివ్వాలి నేను ఇక్కడ తీసుకున్న వన్ కేజీ కంటే ఎక్కువ రవ్వ కోసం నేను ఇక్కడ హాఫ్ కప్ నెయ్యి యూజ్ చేస్తున్నాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నేను ఒక కప్తో మెజర్మెంట్ తీసుకుంటున్నాను ఒక కప్కి ఫుల్గా రవ్వ వేసుకుంటున్నాను దీనికి సరిపడినంతగా మనం చక్కెర కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ రవ్వను మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని చాలా సమయం పాటు వేయించుకోవాలి ఈ రవ్వ అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నామంటే మనకు రవ్వ లడ్డు అనేది టేస్టీగా ఉంటుంది ఈ లవలు మనకి పాలు కూడా మరిగిపోయి ఉంటాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి పాలుని వేడిగానే ఉండేటట్లుగా చూసుకోవాలి ఈ రవ్వని వేయించుకోవడానికి నాకైతే ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ టైం పట్టింది ఎందుకంటే నేను ఎక్కువగా రవ్వను వేయిస్తున్నాను కదా మీరు తక్కువ రవ్వ తీసుకున్నట్లయితే మినిమం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది తర్వాత ఇందులో మనం షుగర్ కూడా మిక్స్ చేసుకోవాలి నేను ఇందాక రవ్వని ఈ కప్కి ఫుల్గా తీసుకున్నాను కదా ఇదే కప్తో మనం ముప్పావు కప్ తీసుకున్నామంటే షుగర్ సరిపోతుంది మనం ఏ కప్తో మెజర్మెంట్ తీసుకున్నా కూడా ఒక కప్పు ఫుల్గా రవ్వ తీసుకున్నట్లయితే ముప్పావు కప్పు షుగర్ తీసుకోవాలి ఇంకా షుగర్ తక్కువ తినేవాళ్ళైతే ఇంకా కొద్దిగా తక్కువ కూడా వేసుకోవచ్చు ఈ రవ్వ ఇంకా చక్కెర బాగా కలిసిన తర్వాత ఇందులోనే ఏలకుల పొడి కూడా వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు చివరిగా ఇందులో మనం ముందుగా నెయ్యిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పులు ఎండు ద్రాక్షలు కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇవన్నీ కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా మరిగించి పెట్టుకున్న పాలని వేడి వేడిగా ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి ఈ అంతా కూడా మనం కొద్ది కొద్దిగా పోసుకుంటూ రవ్వతో మిక్స్ చేసుకోవాలి ఒకవేళ మనకి వేడి పాలు సరిపోయినట్లయితే వేడి నీళ్ళు కూడా పోసి మిక్స్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఈ రవ్వ లడ్డు కన్సిస్టెన్సీ మనకి లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి సరిపోతుందా లేదా అని చెక్ చేసుకోవాలి కొద్దిగా రవ్వని చేతిలోకి తీసుకొని ఈ విధంగా లడ్డు లాగా చుట్టుకోవాలి మనకు షేప్ రౌండ్గా వచ్చిందంటే సరిపోతుంది ఒకవేళ రానట్లయితే మళ్ళీ కొద్దిగా వేడి పాలు కానీ వేడి నీళ్ళు కానీ పోసి కలుపుకోవాలి తర్వాత ఒక ఐదు పది నిమిషాల పాటు వదిలేసిన తర్వాత కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డూల్ని చుట్టుకోవాలి ఈ విధంగా రవ్వని కొద్ది కొద్దిగా తీసుకొని రౌండ్ షేప్లో ప్రిపేర్ చేసుకోవాలి ఇందులో మనం జీడిపప్పులు కానీ ఎండు ద్రాక్షలు కానీ పైన పెట్టామంటే చూడడానికి బాగుంటుంది కాబట్టి ఈ విధంగా రౌండ్గా చుట్టిన తర్వాత ఒక జీడిపప్పు లేదా ఎండు ద్రాక్ష తీసుకొని పైన పెట్టి మళ్ళీ చుట్టుకున్నామంటే మనకి పైన అంతా కూడా ఈ డ్రై ఫ్రూట్స్ కనిపిస్తూ ఉంటాయి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్